మనం బీజేపీతో అలయన్స్ అనగానే చాలామంది ముస్లిం మతానికి చెందిన నా సోదరులందరూ మక్క చెల్లెలందరూ మీరు బీజేపీతో ఉన్నారు కాబట్టి మేము వదిలేస్తున్నామని చెప్తా ఉన్నా నేను వారికి ఒకటే మాట చెప్తున్నా మా బీజేపీ అలయన్స్తో ఉన్నంత కాలం మీ మీద ఎలాంటి దాడులు జరిగితే నేను అలాంటి అలయన్స్ నుంచి బయటికి వచ్చేస్తాను దయచేసి ఇది మీరు నమ్మండి ఎందుకు చెప్తున్నానంటే ఈ క్వశ్చన్ ఇది నాట్ అబౌట్ బీజేపీ బీజేపీకి సంబంధం లేదు ఈ దేశ మూలాలు ఎంత గొప్పవంటే 1940 లో లాహోర్ డిక్లరేషన్ మహమ్మద్ అలీ జిన్నా గారు ముస్లింలు హిందువులు రెండు భిన్నమైన సంస్కృతులు వారి దేవుళ్ళు వారి ఆరాధన వేరు ఇద్దరికి పొసగదు అందుకని రెండు విడిపోవాలి అని చెప్పి ఆయన కోరుకొని పాకిస్తాన్ తీసేసుకున్నాడు కానీ భారతదేశం లౌకికవాదం అంటే అది బ్రిటిష్ వాళ్ళు చెప్పకర్లా ఫ్రెంచ్ వాళ్ళు చెప్పకర్లా అమెరికన్స్ చెప్పకర్లా వసుదైక కుటుంబం అనేది మన సంస్కృతిలో భాగం ఈరోజు పాకిస్తాన్లో హిందువులు ఉండలేని పరిస్థితి కానీ మన దేశంలో ఒక అబ్దుల్ కలాంని ప్రెసిడెంట్గా చేసిన ఘనత ఉంది ఒక షారుఖ్ ఖాన్ని సూపర్ స్టార్గా చూడగలిగే దేశం ఇది అజరుద్దీన్ని మహమ్మద్ అజరుద్దీన్ని దేశీ క్రికెట్ క్యాప్టెన్ చేయగలిగేది ఈ రోజుకి పాకిస్తాన్లో లేదు అందుకని ఈ రోజుకి ఎప్పుడైనా సభల్లో మాకు నమాజ్ అజాన్ వస్తే నేను చాలా సందర్భాల్లో నేను నా మీటింగ్ని ఆపేసిన రోజులున్న మీకు వీడియోలు కూడా దొరికితే చూడండి అది నాకు ఇస్లాం పట్ల గౌరవం అది నాకు ఇస్లాం పట్ల గౌరవం ఇచ్చింది వసుదైక కుటుంబం అన్ని భారతదేశ సంస్కృతి ఇచ్చింది అందుకని మీకు ఏదన్నా సరే తేడా జరిగింది మేము అభద్రతా భావానికి లోనవుతున్నాం అని మీరు అనుకుంటే మీరు దయచేసి నన్ను నమ్మండి ఎందుకంటే మీరందరూ ముస్లిం సమాజానికి నేను చెప్తా ఉన్నాను మీరు జగన్ గారిని నమ్ముతా ఉన్నారు ఈ ముఖ్యమంత్రిని వీళ్ళు ఢిల్లీకి వెళ్ళి ఏం చేస్తారో నాకు తెలుసు నేను అట్లీస్ట్ నిజాయితీగా ఓపెన్గా బీజేపీకి సపోర్ట్ చేశాను ఈ వ్యక్తి వెళ్ళి ఎలాగ సపోర్ట్ చేస్తాడు కేంద్రంలో ఏ పార్టీ ఉన్నా సపోర్ట్ చేస్తాడు బీజేపీ ఉంది ఆయన వాళ్ళకే సపోర్ట్ చేస్తాడు మరి అలాంటప్పుడు ముస్లిం సమాజం అప్పుడు మరి వాళ్ళు అందుకు అడగరు అందుకని ముస్లిం సమాజం మారాలి ఒకసారి మా వైపు దృష్టి పెట్టండి అలాగే ముస్లిం సమాజంలోని పేదరికాన్ని మీకు చాలా స్కిల్స్ ఉన్నాయి ముస్లిం సమాజానికి సంబంధించిన అభివృద్ధిని జనసేన చాలా చిత్తశుద్ధిగా చేస్తుంది ఈ పాలసీలు మేము ముందుకు తీసుకెళ్తాం ఎందుకు చెప్తున్నానంటే మతం అనేది చాలా సున్నితమైన అంశం మతం అనేది చాలా సున్నితమైన అంశం మతం అంటేనే అభిప్రాయం నా ఒపీనియన్ దేవుణ్ణి నేను ఇలా చూడాలనుకుంటున్నాను నిరాకారుడిగా ఈశ్వరుడిగా అల్లాగా జీసస్గా మతం అంటేనే తన సొంత అభిప్రాయం అని భగవంతుని ఎవరు ఎలాగైనా చూడొచ్చు అంత మాత్రం మనం కొట్టుకొని చచ్చిపోవాల్సిన అవసరం లేదు ఇంకొక మతాలను కించపరచాల్సిన అవసరం లేదు ఎన్ని ఎందుకు చెప్తా ఉన్నానంటే ఇక్కడున్న వైసీపీ ప్రభుత్వం రామతీర్థంలో కానీ పిఠాపురంలో కానీ అనేక దేవాలయాలు అపవిత్రం జరిగితే ఈ రోజుకి దోషుల్ని పట్టుకోలేదు ఎందుకు పట్టుకోలేదు అంటే మీరు నిందితులు ఎవరైనా కానీ అరెస్ట్ చేయండి ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అరెస్ట్ చేయకుండా ఉండాలి అంటే దానికి ఏదో పైదో కారణ లోపాయ కారణాలు ఉండాలి ఎందుకంటే మనం అనుమాన బీజాలు రేకెత్తించి మతపరంగా విభజించి వారి పబ్బం గడుపుకోవాలని చూస్తూ ఉన్నారు నేను జనసేన చూస్తుంది దేవాలయాల మీద కావచ్చు ప్రార్థన ఏ మత ప్రార్థనా మందిరాల మీద కావచ్చు అపవిత్రం జరిగింది అవమానించారు దేవతల్ని దూషించారంటే మేము దాన్ని లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్గానే చూస్తాం మీరు అయ్యప్పని దూషించిన
కొద్దిమంది చాలా మంది మనోభావాలు దెబ్బతింటున్నప్పుడు దానిని లా అండ్ ఆర్డర్ సిచ్యుయేషన్ గానే చూడాలి. అందుకని మేము వెనకాడం, కానీ మనం కొట్టు. అందుకనే మేము మత సామరస్యాన్ని చాలా బలంగా కాపాడుతాం. ముస్లిం సమాజానికి నేను మాటిస్తున్నాను, మీ మీద ఎవరు వేలు పెట్టినా వాళ్ళకి తాట తీసేస్తాం, గుర్తుపెట్టుకోండి.